అన్నా జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది రైతులందరికి? రైతులకు ఆ ఇబ్బందిగా ఉంది. ఎందుకని? పండు ధాన్యం కేతలేదు అందరికి. మేము పాయడు పోని అని పరిపించేస్తా అంటున్నాడు. వాళ్ళ పిలికాడికి వెళ్తున్నాం. దాంట్లోనే చూస్తే ఏమో పాయడు పోని కొద్ది పడ్డాడు. గత ప్రభుత్వంలో రూపాయి ఎక్కువ తక్కువ కలవలకి పోయి వీళ్ళు మాకు గొడవ లేకుండా రైతులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఎలా ఉంది? చంద్రబాబు ఉన్నప్పుడు ఆడు మూడు పథకాలు పెట్టి ఆడి ఎగదెంగాడు. ఈడు మూడు పథకాలమో రైతుకమో ఈ ధాన్యం కూడా వస్తాం కూడా ఈ పెడుతున్నాడు. ఏదైనా ఎవరు చేసినా ఎవరికైతే చేస్తున్నాం కదా, రైతుకి ఏం చేస్తారు? మిగతా పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు పెట్టింది? ఏమైనా రైతుకి సబ్సిడీ లేదు చూస్తాడు, ఇటు పథకాలు సబ్సిడీ లేదు, సబ్సిడీ లేదు, పైపు లేదు, పైపు పైపు చంద్రబాబు పైపు ఇచ్చుకోడు. పది పనులు కడితే చెట్టు వచ్చేది, పది పైపులు వచ్చింది. ఈ దిగిరెట్టు పనులు రెండున్నర పైపులు పది పనులు కట్టేది, ఇలా పన్నెండేళ్ళు కట్టే పైపులు లేవు. రైతుకి అయితే ఏముందా? ఏం లేదు. మరి జగన్ గారు పెట్టిన పథకాలు ఇంట్లో ఎవరికైనా వేరే పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఇంట్లో ఎవరికి వస్తే ఆడంత వస్తుంటే పదిహేను ఇలా అంత అంతే. సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా? వాలంటీర్లు ఏముందా? వాళ్ళు ఏదైనా చెప్తూ ఆ గారు వచ్చి చేస్తాం మరి మా మాట దొరుకుతున్నారు సచివాలయాలు. సచివాలయాలు ఏం చూపలేదు. ఇంటింటికి రేషన్ ఎలా ఉంది? ఇంటింటి రేషన్ ఆడికి తెచ్చుకుంటే బాగుంటుంది మాకు. ఆడ ఎప్పుడు వస్తుంటే కాసు కూర్చోవచ్చు వస్తుంది ఇందులో పని వాళ్ళని వాడి దగ్గరికి వెళ్తే అందంగా ఏదో టైం నేను చేయొచ్చు వచ్చి అయితే ఏమన్నా చేయలేదే మొత్తం ఎప్పుడు పొద్దులేదు వాడదొరి పోతాం. అభివృద్ధి పరంగా చూసుకుంటే గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగా చేశారు, ఇప్పుడు జగన్ గారు వచ్చాక బాగా చేస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు మేము ఏదో టైం రాత్రి 7 గంటలకెళ్ళినా కోట ఇచ్చేసి కూడా ఇబ్బంది ఏమట్లేదు. అభివృద్ధి పరంగా మీ ఊరు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎవరు బాగా చేశారు? చంద్రబాబు గారు ఏంటి సిమెంట్ రోడ్లేనా అయ్యి అని చెప్పారు. ఏ రోడ్డు లేదు, ఆయన పూర్తిగా పెట్టలేదు ఎక్కడ. మరి ఇప్పుడు 2024లో మళ్ళీ ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు? ఎవరు అవుతారంటే లేవర్ సీఎం ఉంటుంది. మీకు ఎవరైతే మంచిగా ఉంటారంటారు ఆంధ్రప్రదేశ్కి? మనకే తెలుగు అభివృద్ధి అవుతుంది.